నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నేను ఆదిలక్ష్మి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎంలు పశు వైద్యాధికారులతో జిల్లాలో అమూల్ ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ సమీక్ష సమావేశం పాల సేకరణను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఏపీఎంలకు ఆదేశం केंद्र मंत्री निर्मला सीतारामन प्रवेशपेट्टिन बजेट पै वामपक्षाल पेदवि विरुपु बजेट प्रतुलनु दग्धं चेसी निरसन तेलिपिन कांग्रेस पंचायती तोलिदश एन्निकल संदर्भंगा तिरस्करणकु गुरैन नामिनेशन्ल अप्पील्लपै आर्डीओ कार्यालयंलो विचारण विवरालु वेल्लडिंचिन ओंगोलु आर्डीओ प्रभाकर रेड्डि అమూల్ పాలసేకరణ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడంలో డిఆర్డీఏలోని ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. జిల్లాలో అమూల్ ప్రాజెక్టు పురోగతిపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏపీఎంలు పశు వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న మెంటార్లు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మరింత మంది పాడు రైతులు అమూల్ సంస్థకు పాలు పోసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ ప్రాజెక్ట్ నోడల్ అధికారి హనుమంతరావు పశు సంవర్ధక శాఖ జీడి బేబీ రాణి అమూల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళా ఒకసారి చెప్తున్నా సెక్రటరీ ప్రమోటర్స్ అదర్ Members అది ఇంతవరకు నెక్స్ట్ మీటింగ్ పిలిచినప్పుడు ఏం చేశారు అనేది ఎవరీ ఏపీఎం సొసైటీ వారిగా యు షుడ్ కమ్ విత్ ఏ బ్రీఫ్ నోట్ వాట్ ఐ హావ్ డన్ साधि కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా ఉందని పలువురు వామపక్ష నాయకులు ఆరోపించారు. బడ్జెట్ పై పలువురు నాయకులు తమ స్పందనను తెలియజేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ప్రధాని మనం చూస్తే బడ్జెట్లో ఏదైతే ఇవాళ నాలుగు రాష్ట్రాలు రాబోయే ఎలక్షన్ జరిగిన నాలుగు రాష్ట్రాలలో ఆ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి అభివృద్ధి కోసంగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన పరిస్థితుంది. గతంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బడ్జెట్లో పొందుపరుచున్నారు. కానీ ప్రత్యేక హోదా సంబంధించి ఒక్క రూపాయి నిధులు ఈ బడ్జెట్లో ఇవ్వడం చాలా బాధాకరం విషయం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన 9 కేంద్రీయ విశ్వవిద్యాలయాలని నెలకొల్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. మరి ఈ బడ్జెట్లో కనీసం ఒక్కడిగానంటే ఒక్క యూనివర్సిటీ కూడా మరి ఫండింగ్ అంటే రిలీజ్ చేసిన పరిస్థితి ఇది. ఈరోజు మోడీ గారు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అలాగే ప్రత్యేక హోదా అని చెప్పి, పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఇది పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడిన మోడీ గారు ఈరోజు ఆ విషయాలు పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే ఉద్యోగాలు కానీ ప్రత్యేక హోదా కానీ పెట్టకపోవటం బడ్జెట్లో చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేని బడ్జెట్ ఇదేనని మనం 2021లో చెప్పుకోవచ్చు. ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది. సామాన్య మధ్యతరగతి ప్రజానీక మీద భారాలు మోపి కార్పొరేట్లకు మేలు చేసే ఈ ప్రతిపాదనల్ని సవరించాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, రైతాంగం యొక్క సమస్యలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిర్ణయాలు జరిగేంత వరకు సిపిఎం పోరాడుతుంది. అందుకని ప్రజా సంపదని కార్పొరేట్లకు దోచిపెట్టే ఈ తిరోగమన బడ్జెట్కి వ్యతిరేకంగా సిపిఎం ఈరోజు ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
ఈ నిరసనలు ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి, సిఐటియు నాయకులు శ్రీనివాసరావు, కొండారెడ్డి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మోహన్, ఏఐఎఫ్టియు కార్యదర్శి ఎంఎస్ సాయి, వైఎస్ఆర్టియు నాయకులు వీరస్వామి రెడ్డితో పాటు పలువురు కార్మికులు, కార్మిక అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా నగదు బదిలీ చేస్తాడంట. పరిశ్రమలకి పెద్ద విఘాతం కలుగుతుంది. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను విద్యుత్ చట్టాన్ని చేయాలి. మూడు వ్యవసాయ చట్టాలను కార్పొరేట్ శక్తులకి పెట్టబడతాం. కేంద్ర కార్మిక సంఘాలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాలను వెనక్కి తీసుకొని సామాన్య ప్రజల్ని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అనేక 100 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు మొత్తం కూడా రద్దు చేసి 4 కోట్లకు తేవటం కానీ, లేకపోతే సామాన్యుల మీద భారం వేసే విద్యుత్ని పెంచే విధంగా 2000 విద్యుత్ బిల్లును తేవటం కానీ, లేకపోతే రైతుల్ని పొలాల నుంచి తరివేసే వాళ్ళని కూలీలుగా మార్చే విధంగా చేస్తున్నటువంటి రైతాంగ నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకోమని చెప్పి ప్రధాన డిమాండ్ జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ రద్దు చేసి యజమానులకి కార్మికులను బానిసలుగా మార్చేటటువంటి ఈ లేబర్ కోడ్లని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాదాపు 2.5 నెలల కాలం నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కారం చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దుర్మార్గంగా ఈరోజు రైతు ఉద్యమాన్ని అణిచివేయడం కోసం రోడ్లను పగలగొట్టి సీలలు పెట్టేసి బారికేట్లు పెట్టి రైతాంగం మీద తీవ్రమైన దాడి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ముక్తి కంఠంతో ఖండించాలని చెప్పేసి మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు విద్యుత్ సవరణ చట్టం చేశారు. విద్యుత్ సంస్థ మొత్తాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు సంపద. కాబట్టి విద్యుత్ సవరణ బిల్లుని తక్షణం ఉపసంహరించుకో బజార్ను బడి తమ నిరసన తెలియజేస్తున్నాయి. ఈరోజు దాదాపు 100 సంవత్సరాలకు పూర్వమే 8 గంటలకు పనిదినాన్ని సాధించుకున్న కార్మిక వర్గం నేడు ఈ కేంద్ర ప్రభుత్వం 12 గంటల పనిదినాన్ని పెట్టుకోవచ్చంటే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక పక్క కనీస వేతనం లేదు. యజమానుల దయాదాక్షిణ మీద కార్మిక వర్గం ఆధారపడాల్సిన దుస్థితికి ఈరోజు కార్మిక వర్గం అన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టివేసింది. అదేవిధంగా రైతాంగానికి ఈరోజు మనందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ యొక్క పోరాటం యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయో పోరాటం ఎడలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశమైన కార్పొరేటివ్ యజమానుల వైఖరి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మొత్తం బడ్జెట్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చెయ్యి చూపడమే ఇందుకు నిదర్శనమని దాసరి నాగలక్ష్మి పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టుకు నిధుల గురించి కానీ ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. 23 మంది ఎంపీలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి జరిగిన అన్యాయంపై నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. అంతేగాక అగ్రశస్తుల పేరుతో పెట్రోలు, డీజిల్పై ధరలను పెంచడం ద్వారా సామాన్యుల బతుకులపై పెనుభారం పడేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మితో పాటు పార్టీ నాయకులు శ్రీహరి, బ్రహ్మయ్య, సుబ్బారావు, నిరంజన్, శ్రీను, సతీష్, కిరణ్,
తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేము మరి కేంద్రము ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఇంత చిన్న చూపు చూసి ఏ మాత్రమును కూడా బడ్జెట్ లో ఏమీ లేకుండా ఇంకా ఈ రోజున ఉన్నటువంటి అసాధారణమైనటువంటి పేద ప్రజల మీద మరి భారాన్ని వేస్తున్నట్లుగా ఈ రోజున ఆ బడ్జెట్ లో ఉంది. ఈ రోజున డీజిల్ పెట్రోల్ చూసుకుంటే లీటర్ 100 రూపాయలకి వెళ్ళింది. మరి సాధారణమైనటువంటి మనుషులు ఈ రోజున ఆటో వాళ్ళని కానీ లేకపోతే బైక్స్ కానీ ఎక్కడన్నా వేసుకుని ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి వచ్చి జీవనోపాధి పని చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి మరి 100 రూపాయల ఆయిల్ కొట్టించుకుంటే మరి వాళ్ళకి వచ్చే 200 తో కుటుంబాలు ఏ విధంగా జీవనోపాధి అవుతాయనేది మరి అది ఆలోచించుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకొకటి చూస్తే మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి విద్యావంతులు యువత ఎంతోమంది ఉన్నారు. కానీ ఎలాంటి డెవలప్మెంట్ అయినటువంటి పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురాకుండా మరి ఈ రోజునటువంటి విద్యార్థి వ్యవస్థతో మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వారి జీవనోపాధి చేసుకునేటువంటి స్థితికి దిగజార్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మరి చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్లకు కానీ వాటికి కానీ 77 ఒక జీవోని కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రద్దు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఆ ఒక బడ్జెట్కి వ్యతిరేకంగా వినాదాలు ఇచ్చి ప్రజల పక్షాన ఉండి ఈ ఒక వ్యతిరేక బిల్లులకి కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాము. బడ్జెట్ రిలీజ్ చేసింది, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అది అపకారం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ సామాన్యుడికి దగ్గర కాలేదు. ముఖ్యంగా హక్కులు రావాల్సినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా విరుద్ధంగా ఉంది. చింతలపూడి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అపహాస్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అంగలకుర్తి చెన్నయ్య, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు సాని రవికుమార్, బాబురావు సుబ్బారావు, బత్తిన ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెగ్గం శ్రీనివాసరావు, శివాజీ యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు సురేష్ యాదవ్, పవన్ రాజు, దనిశెట్టి రాము, భగత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే చింతలపూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా, అదేవిధంగా మిగతా అన్ని అనుబంధ సంస్థల నుంచి మేము భారతీయ జనత ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో కూడా ఈ జాతీయ నాయకుల విగ్రహాలకి ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ, గత గవర్నమెంట్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతూ ఉంది. ఇటీవల కాలం మనం చూసాం దేవాలయాల మీద దాడులు, అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాల మీద దాడులు, జాతీయ నాయకుల విగ్రహాలని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంటు వెంటనే కూడా ఈ యొక్క ఎవరైతే ఈ చెప్పుల దండలు వేశారో ఆ దుండగల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారి పిలుపు మేరకు ఒంగోలులోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అదేవిధంగా తర్వాత వచ్చేసి పూలదండతోడు ఆయన మళ్ళీ ఒకసారి అంటే ఇటువంటి నీచమైనటువంటి చర్యను మేము ఖండిస్తూ ఈరోజు కార్యక్రమం చేసాం. అందరూ కూడా ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగ నిర్మాత ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు నాయకుడు ఆయన, ఒక దళితులు ఒక్కరే కాదు అందరికీ కూడా స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి భారత జాతి మొత్తాన్ని గర్వించదగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మెడలో వాళ్ళు చెప్పుల దండలు వేసినందుకు వారి మీద వెంటనే చర్య తీసుకోకపోతే మన రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టుగా ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా అటువంటి చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే దోషుల్ని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లాకు
ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సొంత జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రభుత్వం సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని లలిత కళా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. లలిత కళా అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం వద్ద గల శ్రీ త్యాగరాజ స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థాన ఈవో వేమూరి గోపీనాథ్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుండి శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను దేవస్థానంలో నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయ నాదస్వర విద్వాంసులు నాదస్వర విన్యాసం ఎంతగానో అలరించింది. లలిత కళా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరాధన మహోత్సవం కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్ ఈడపల్లి గురునాథరావు, సభ్యులు గుర్రా ప్రసాద్ బాబు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఇంకా మిడిసల మల్లికార్జునరావు, కనుమాల రాఘవులు, జేసీఐ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రదేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా తెలుగు కీర్తనలతోటి పునీతం చేసిన మహనీయుడు మన సద్గురు త్యాగరాజ స్వామి. అటువంటి విగ్రహం ఇక్కడ ఒంగోలు పట్టణంలో అందరి సహాయ సహకారములతోటి మనం నిర్మించగలిగాం. ఇటువంటి మహనీయుని నిలుపుకోవటం వల్ల సంస్కృతి సంప్రదాయం ఉంటుంది. ఆయన రాసిన కీర్తనలు సంగీత జ్ఞానము విజ్ఞానము అని రాశాడు. నిధి చాలా సుఖమా, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా పలుకుము రామ అంటూ రాకీర్తించాడు శ్రీరామచంద్రుని. నీ దయ రాధా రామని దయ రాధా, నీదయ రామ అంటూ కీర్తించాడు. అటువంటి మహనీయుడు మన తెలుగు కీర్తనలు. త్యాగరాజ స్వామివారి 174వ ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజున శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్న త్యాగరాజ స్వామివారిని ఈరోజున పూలమాలలతో భజంత్రిలతో స్వామివారిని ఆరాధించడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఆరాధనోత్సవాల టయానికి త్యాగరాజ స్వామివారి వద్ద శంకుచక్ర నామాలతోటి గ్రీనరీ పార్కును కూడా ఏర్పాటు. సంగీత వాగ్గేయకారులు సంగీతమే తమ ప్రాణంగా ఊపిరిగా ఎంచుకున్నటువంటి త్యాగరాజ స్వామివారు పరమ పూజనీయులు. వారి 174వ ఆరాధనోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో దగ్గరుండి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చేయడం, మమ్మల్ని ఈ కార్యక్రమానికి పాల్గొనేలా చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ మన చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా పూర్తయ్యేలా నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఇస్తాడు
రెండో విడతలో ఎన్నికలు జరిగే ముండ్లమూరు దర్శి మండలాల్లో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవతేజితో కలిసి ఆయన పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. గత అనుభవాల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన తూర్పు వెంకటాపురం, చవటపాలెం, శామంతపూడి గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్నికల సమయంలో విధుల నిర్వహణపై స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణమూర్తి, తహసీల్దార్ పార్వతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఫేజ్ 1 సంబంధించి ఇప్పటికే నిన్న సాయంత్రానికి నామినేషన్స్ అన్ని వచ్చాయి. వాటన్నిటిని కూడా స్క్రూటిని కూడా చేసి ఫైనల్ చేశాము. ఈ రోజు ఆర్డీఓ దగ్గర అపీల్ వేసుకోవచ్చు ఎవరైనా. రేపు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ ఫేజ్ 1 సంబంధించి. ఇప్పుడు ఫేజ్ 2లో మనం అద్దంకి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 5 మండలాలు, దర్శి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 5 మండలాలు 10, మార్కాపూర్ కాన్స్టిట్యూన్సీలో మార్కాపూర్ తప్ప 3 మండలాలు 13, కొండపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మరిపూడి ఈ మండలం, ఈ 14 మండలాలు మనకు ఫేజ్ 2లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ మండల స్థాయిలో కానీ లేకపోతే డిజిగ్నేటెడ్ ప్లేసెస్ ఫర్ రిసీట్ ఆఫ్ నామినేషన్స్ అవన్నీ కూడా ఆర్ఓస్ అన్ని విషయాలు అర్థం చేసుకుని పనిచేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో చూడటానికి సబ్ కలెక్టర్తో కలిసి ఈరోజు దర్శి మండల దర్శి కాన్స్టిట్యూన్సీలో కొన్ని మండలాలు చూస్తున్నాం. ఇందాక ముండమూరు మండలం హెడ్ క్వార్టర్స్లో రివ్యూ చేసి అట్లాగే ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్ను కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరిగే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మూడో పేజీలో మరి కందుకూరు డివిజన్లోనే కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 5 మండలాలు, కనిగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 6 మండలాలు 11, అట్లాగే కొండపి కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలు, మొత్తం మీద 15 మండలాలకి మూడో పేజీలో షెడ్యూల్ ఉంటుంది. అట్లాగే లాస్ట్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్లో 12 మండలాలు పెట్టుకున్నాం. అది కాస్త రిమోట్గా ఉంటుంది కాబట్టి పోలీస్ ఫోర్స్ అదంతా కూడా మనం మొబిలైజ్ చేసి డిప్లాయ్ చేసుకోవాలి. అందుగురించి 4 పేజీల్లో జిల్లాలో ఎలక్షన్ జరుగుతోంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మరి నామినేషన్స్ తీసుకోవడానికి ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ అంటాం. స్టేజ్ 2లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా బత్తుల శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. సత్యాన్యూస్లో చిన్న విరామం. న్యూస్కి తిరిగి స్వాగతం. ఎన్నికల నామినేషన్ల తిరస్కరణపై వచ్చిన అప్పీలను విచారించి నిబంధనలకు అనుకూలంగా ఉన్న వాటిని ఆమోదించి ఎన్నికల సంఘం ఆలోచన విధానానికి అనుకూలంగా ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఒంగోలు ఆర్టీఓ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. గ్రామ పంచాయతీ తొలిదశ నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల అధికారి తిరస్కరించిన నామినేషన్ల అప్పీళ్లపై ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో విచారణ జరిగింది. ఈ విచారణలో వివిధ మండలాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అప్పీళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల నిబంధనలు పాటించి పరిష్కరిస్తామన్నారు. ఏకపక్షంగా ఎక్కడ తిరస్కరిస్తారో అక్కడ చర్యలు ఉంటాయన్నారు.
అప్పీల్స్లో కొన్ని వచ్చేసి అవతలి వ్యక్తికి నామినేషన్ యాక్సెప్ట్ అయ్యిందని కూడా కొన్ని రావడం జరిగింది. యాక్చువల్గా ఎలక్షన్ లా ప్రకారము యాక్సెప్ట్ అయిన వాటికి వచ్చేందుకు లేదు. అటువంటివి ఉన్నాయి. తర్వాత కొన్ని మావి అన్యాయంగా రిజెక్ట్ చేశారు అనేందుకు కొన్ని అప్పీళ్ళు చేశారు. దాని మీద ఆ క్యాండిడేట్లకి నోటీస్ ఇచ్చి అట్లే ఆ రిజెక్ట్ చేసిన ఆర్వోలకి కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు పిలిపించడం జరిగింది. ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏవైతే గ్రౌండ్స్ ఆర్వోలు రిజెక్ట్ చేశారో ఆ గ్రౌండ్స్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇట్లా పరిశీలించేటప్పుడు వీళ్ళని కూడా ఎవరైతే రిజెక్టెడ్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడేందుకు ఇంకొకరిని ఇద్దరిని అలౌ చేస్తున్నామో వాళ్లకు కావాల్సిన పత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా రూల్స్కు వ్యతిరేకంగా లేదంటే చట్టానికి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు కాకుండా వ్యతిరేకంగా ఎక్కడైనా కూడా క్యాండిడేట్స్ నామినేషన్లు రిజెక్ట్ అయితే వాటన్నిటిని ఇప్పుడు పరిశీలించి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. దీనికి ఇద్దరికీ కూడా మేము అపార్చునిటీ ఇస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పటికీ కూడా వీలున్నంతమంది అభ్యర్థులు పోటీ చేయాలనే కోరుకుంటుంది. ఎవరికి కూడా అపార్చునిటీ ఇవ్వకుండా డినై చేయడం అనేది తప్పు అనే కోరుకుంటుంది. కాబట్టి రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే తప్ప లేదంటే అభ్యర్థులను పోటీ చేయించేందుకే ప్రయత్నం జరుగుతుంది. అయితే దీన్ని సాధించడంలో రూల్స్ను అయితే పక్కన పెట్టడం జరగదు. రూల్స్ను అన్నింటినీ విచారించే డెసిషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము విచారిస్తున్నాము. విచారించి మధ్యాహ్నం నుండి ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే ఎలక్షన్లా క్లియర్గా ఉంటుంది. ఈరోజు ఒక చట్టం చేసినప్పుడు దేని మీద రిజెక్ట్ చేయొచ్చు దేని మీద రిజెక్ట్ చేయకూడదు అనేది ఎలక్షన్లలో క్లియర్గా మెన్షన్ చేశారు పాయింట్ వైజ్. వీటిలో ఏవైతే మనము అన్యాయంగా రిజెక్ట్ చేస్తామో వాటికి అప్పీలు ఉంటుంది, ఆ తర్వాత దానికి సంబంధించి రివ్యూ ఉంటుంది, దాని ప్రకారం క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఏకపక్షంగా ఎక్కడైతే రిజెక్ట్ చేస్తారో అవి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నోటీసుకు పోతాయి, దానికి రియాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఏకపక్షంగా అనేది లేకుండా ఇద్దరు క్యాండిడేట్స్ని అందుకే పిలిపిస్తున్నాము. ఇద్దరిని ఒకటేసారి పిలిపిస్తున్నాము, ఇద్దరి వాదనలు వింటున్నాము, ఆ తర్వాత చట్టాలను రెఫర్ చేసి ఫైనల్గా డెసిషన్. ఒంగోలులోని కేశవస్వామిపేటలో వీంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో పుష్యమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి తమలపాకులతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని రకరకాల పూలు పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆకుపూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆలయ అర్చక స్వామి ఉప్పులూరి హనుమంతరావు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పారితోషికాన్ని ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు. సత్యాన్యూస్లో చిన్న విరామం. న్యూస్కి తిరిగి స్వాగతం. దర్శి మండలం పతకమూరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి మరియు శ్రీ త్యాగరాజ స్వామి వారి పీఠం కాకర్ల వారి ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి 174వ ఆరాధనా మహోత్సవాలను త్యాగరాజ స్వామి పూర్వీకుల గ్రామం కాకర్లలో ఘనంగా నిర్వహించారు. కాకర్ల గ్రామంలోని శ్రీ త్యాగరాజ స్వామి వారి పీఠంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ త్యాగరాజ స్వామి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంగళహారతిలిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన నాదస్వర విన్యాసం అన్నమయ్య సంకీర్తన విభావరి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుని భక్తి పారవశ్యాన్ని నింపాయి. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లిమర్ల అమరవీరుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మోహన్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మాదాల నారాయణ స్వామి భవన్లో నెలిమల్ల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల త్యాగాలను కొనియాడారు. ఈ సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, పివైఎల్ నాయకులు నాగార్జున, శ్యామ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆర్ మోహన్. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. 1994 జనవరి 29 తేదీన విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 6000 మంది పనిచేస్తున్నటువంటి జూట్ మిల్లు లాకౌట్కు గురైంది. ఈ లాకౌట్కు ఎత్తివేయాలని చెప్పి 1994 జనవరి 29 తేదీన రైలు రోకో చేస్తున్నటువంటి కార్మికులపైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా 9 మంది కార్మికులు అమరులయ్యారు. ప్రపంచీకరణ విధానాలు మొదలైన తర్వాత తొలి దాడికి నెల్లిమర్ల కార్మికులు తమ రక్తాన్ని చిందించారు. ఆ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఆనాడున్నటువంటి ప్రభుత్వం నెల్లిమర్ల లాకౌట్ని ఎత్తివేయకుండా కార్మికుల్ని పెద్ద ఎత్తున ఇళ్లకు పంపించింది. అందుకని కార్మిక వర్గం పెద్ద ఎత్తున దాడికి గురైన తర్వాత తిరిగి ఈరోజు కూడా కార్మిక వర్గం
కార్మిక వర్గ హక్కు సాధించుకున్నటువంటి హక్కులపైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కార్మికులను లేబర్ 4 లేబర్ కోడ్లు తెచ్చి 29 చట్టాలని రద్దు చేసింది. ఈ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా కార్మిక వర్గం నెల్లిమర్ల అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని ఈ సందర్భంగా ఎఫ్టీయూ పిలుపునిస్తుంది. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎంలు పశు వైద్యాధికారులతో జిల్లాలో అమూల్ ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ సమీక్షా సమావేశం. పాల సేకరణను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఏపీఎంలకు ఆదేశం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై వామపక్షాల పెదవి విరుపు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్. పంచాయతీ తొలిదశ ఎన్నికల సందర్భంగా తిరస్కరణకు గురైన నామినేషన్ల అప్పీళ్లపై ఆర్డీఓ కార్యాలయంలో విచారణ. వివరాలు వెల్లడించిన ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి. సత్యాన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.